స్టూడెంట్స్ వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటండి అంటే భారతదేశానికి చైనాకి సంబంధించి ఏదైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉద్రిక్తతలు ఉన్నాయో దానికి సంబంధించి రష్యాలో మాస్కోలో జరుగుతున్నటువంటి షాంఘై కోఆపరేషన్ సమిట్ దగ్గర రెండు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు ఒక ఎగ్రిమెంట్ చేసుకున్నారండి అందులో మనకి ఒకప్పుడు పంచశైల ఒప్పందం ఏ విధంగా జరిగిందో అటువంటి ఫైవ్ ఫార్ములాస్ని మళ్ళీ కూడా మనం చేసుకోవడం జరిగిందండి ఇది రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండో తేదీని జరిగిందంటే ఈరోజు జరిగింది ఇది అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు వీడియోలు ఇస్తానండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఇప్పటిదాకా ఈ ఛానల్ని ఎవరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే ఈ టాపిక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలని అనుకుంటే బాలు ఐక్యు అని చెప్పేసి మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉందండి ఆ బాలు ఐక్య టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు అలాగే వాట్సాప్ నెంబర్ కావాలంటే ఇది వాట్సాప్ నెంబర్ అండి ఒకవేళ ఎవరైనా సరే అకాడమీలో ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే ఫ్రీ లైవ్ టెస్ట్ ప్రతిరోజు ఎయిట్ పిఎంకి జరుగుతుంది నాది అది టెస్ట్ పెడుతున్నాను డైలీ అది కనుక ఫాలో అవ్వాలని అనుకుంటే ఈ నెంబర్ దగ్గర నాకు వాట్సాప్ చేయండి రైట్ అండి సో అయితే మీకు పీడిఎఫ్కి సంబంధించి రెగ్యులర్ కరెంట్ అఫైర్సు అలాగే ఎంసీక్యూ అన్ని రకాల ఎంసీక్యూలు అంటే నేను రెగ్యులర్గా అనకాడమీలో చేస్తున్నటువంటి ఎంసీక్యూలు అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ప్లేస్టోర్లో అనకాడమీ లెర్నింగ్ యాప్ను కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో పాలకోడేటి బాలకృష్ణ అని సెర్చ్ చేస్తే నాకు సంబంధించినటువంటి క్లాసెస్ వస్తాయి ఒకవేళ అకాడమీలో జాయిన్ అవ్వాలని అనుకుంటే అంటే సబ్స్క్రిప్షన్ ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే అనుకుంటే మన రెఫరల్ కోడ్ని యూస్ చేయండి బాలు ఐక్యూ మన రెఫరల్ కోడ్ మీకు స్ట్రైట్ అయ్యే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఐఎమ్ స్టార్టింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ కోర్సెస్ అండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో అండి అయితే ఇందులో ఇంపార్టెంట్ టెర్మినాలజీ ముందు తెలుసుకోవాలండి ఇంపార్టెంట్ టెర్మినాలజీ తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం దీని గురించి డిస్కస్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే బార్డర్ లైన్ అంటే ఏంటి అంటే రెండు దేశాల మధ్య ఉండేటటువంటి బౌండరీ అనమాట అంటే ఏదైనా సరే ఒక రెండు దేశాల మధ్య ఉన్నటువంటి బౌండరీని సో దాన్ని యాక్చువల్గా బార్డర్ లైన్ అంటారండి ఎగ్జాంపుల్ తీసుకుంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో గుజరాత్ మరియు రాజస్థాన్కి కానుకున్నటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం బార్డర్ లైన్ అంటాం అనమాట ఈ లైన్ నుంచి ఏంటంటే ఈ దేశానికి సంబంధించిన సైనికులు వేరే అటుపక్క వెళ్ళకూడదు అటుపక్కన ఉన్న సైనికులు ఇటుపక్క రాకూడదు అనమాట ఓకే ఇది బార్డర్ లైన్ అంటారు జనరల్గాను మరి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఏంటంటే ఒక దేశంలో ఒక కొంత భాగాన్ని వేరే దేశం అంటే పక్క దేశం అనేది ఆక్రమించుకొని అక్కడ వెళ్ళరు వాళ్ళు వాళ్ళు వెళ్లకుండా అక్కడే ఉండిపోతారనమాట అలా వెళ్లకుండా అక్కడే ఉండిపోద్దని ఏమంటారంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారండి యాక్చువల్గా ఓకేనండి అంటే ఇరు దేశాల ఆర్మీకి ఎక్కడి వరకు యాక్సెస్ ఉంటుందో అంటే ఎంతవరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయో దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారనమాట అయితే ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ అండి మూడోది ఏంటంటే డిస్ప్యూటెడ్ టెరిటరీ అండి కొన్నిసార్లు ఏమవుతుందంటే రెండు దేశాలు ఏం చేస్తాయంటే ఒక పర్టికులర్ ప్రాంతాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక పర్టికులర్ ప్రాంతాన్ని తీసుకుందాం దేశం మొత్తం ఈ పర్టిక్యులర్ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మాదంటే మాది మాదంటే మాది అని చెప్పేసి రెండు దేశాలు కూడాను వాదించుకుంటా అనమాట ఇది మొత్తం మాదే అని సో అలా ఏదైతే వాదించుకున్నారో ఈ ప్రాంతాన్ని పర్టికులర్ ప్రాంతాన్ని ఏమంటారంటే డిస్ప్యూటెడ్ టెరిటరీ అంటారు అంటే ఈ దేశమంతా ఓకే ఇదంతా ఓకే కానీ ఈ ఎస్పెషల్లీ పర్టికులర్ దాన్ని కానీ ఆ ప్రాంతంలో సైనికులు ఎవరు ఉండరు అంటే ఈ ఈ ఏరియా మాది మాదని వాదిస్తారు కానీ అందులో ఎవరు సైనికులు ఉండరు అనమాట కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే పెట్రోలింగ్ జరుగుతుందండి పెట్రోలింగ్ అంటే ఏంటండి అంటే ఈ దేశానికి సంబంధించిన సైనికులు వెళ్ళి ఆ ఏరియాలో జస్ట్ టెస్ట్ చేస్తుంటారు అనమాట ఎలా ఉంది పరిస్థితి అక్కడ అన్నది అలా నా ఆల్మోస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎదురుపడరు ఒకరికొకరు ఒకరు ఒక టైంలో చేస్తే ఒకరు ఒక టైం చేస్తుంటారు కానీ ఎప్పుడైనా సరే ఆ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కనుక ఒకేసారి ఎదురుపడితే అంటే వాళ్ళు వీళ్ళు ఒకేసారి పెట్రోలింగ్ కనుక చేసినట్లయితే దీన్ని ఏమంటారంటే స్టాండ్ ఆఫ్ అంటారండి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి చూడండి డెడ్ లాక్ బిట్వీన్ టూ ఈక్వల్లీ మ్యాచ్డ్ అపోనెంట్స్ ఓకేనండి ఎ డిస్ప్యూట్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఈస్ కాల్డ్ స్టాండ్ ఆఫ్ అయితే అప్పుడు మా దేశంలోకి మీరు అక్రమంగా వచ్చారని మీ దేశంలోకి మేము అక్రమంగా వచ్చామని చెప్పి ఒకరికొకరు డిస్టబెన్సెస్ ఐ మీన్ విమర్శలు అనేవి చేసుకుంటారండి యాక్చువల్గాను సో ఇలా భారతదేశంలో మనకి చాలా కాలంగా చైనా వాళ్ళతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట దీనికి సంబంధించి ఒక పీస్ ఫార్ములా అనేది రెండు దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు చేసుకోవడం జరిగిందండి అది ఏంటో ఒకసారి చూద్దాం మనం ఓకేనండి చూడండి ఇండియా చైనా మనకి రెండు లాంగ్వేజల్ ఇచ్చాను మీకు నేను ఓకేనా తెలుగులో ఇచ్చాను ఐదు ఫార్ములాస్ మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగిందండి సో కాబట్టి వీడియో ఎండింగ్ దాకా చూడండి అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందనమాట చూడండి ఇండియా అండ్ చైనా హ్యావ్ రీచ్డ్ ఎ ఫైవ్ పాయింట్ కన్సెన్సెస్ రిగార్డింగ్ ద ఆన్ గోయింగ్ బార్డర్ ఆఫ్ అట్ ద లోకల్ యాక్చువల్ కంట్రోల్ ఆఫ్టర్ డీటెయిల్డ్ టాక్స్ బిట్వీన్ ఇండియన్ యాక్సినల్ అఫైర్స్ జైశంకర్ అండ్ చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ సో ఇన్ మాస్కో ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ద షాంగా కోఆపరేషన్ ఓకేనండి ట్వంటీ ట్వంటీ అండ్ సెప్టెంబర్ టెన్ సో అయితే దిస్ వాజ్ ఇన్ఫార్మడ్ బై ద మినిస్టర్ ఆఫ్ ఫెక్షనల్ అఫేర్స్ ఇన్ జాయింట్ ప్రెస్ మీట్ ఆన్ సెప్టెంబర్ లెవెన్త్ అంటే యాక్చువల్గా ఇది సెప్టెంబర్ టెన్త్ జరిగింది బట్ ఇన్ఫర్మేషన్ అయితే లెవెన్త్ వచ్చింది అంటే ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో అనేది ప్రజెంట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూడండి మనకి మన జయశంకర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించినటువంటి మినిస్టర్ జయశంకర్ ఎవరైతే ఉన్నారో ఓకే అండి ఫ్రాంక్ అండ్ డెప్త్ డిస్కషన్ విత్ వాంగి ఆన్ ద డెవలప్మెంట్స్ అలాంగ్ విత్ ఇండియా అండ్ చైనా బార్డర్ ఏరియాస్ యాజ్ వెల్ ఆఫ్ ఇండియా చైనా రిలేషన్స్ ద మీటింగ్ వెంట్ ఆన్ ఫర్ అబౌట్ టూ అవర్స్ అండ్ టూ సైడ్స్ ఫైనల్లీ అగ్రీడ్ అన్ ఫైవ్ పాయింట్ ప్లాన్ ఓకే ఐదు ఫార్ములాస్కి వీళ్ళు కంక్లూషన్కి రావడం జరిగిందనమాట అయితే టు రిజాల్వ్ ద ఓకేనండి ఫోర్ మంత్ లాంగర్ బార్డర్ స్టాండ్ ఆఫ్ ఇంక్లూడింగ్ క్విక్ డిసెగ్నిమెంట్ ట్రూప్స్ అండ్ అవాయిడింగ్ ఫర్దర్ ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ ఈస్టర్న్ లడక్ అనమాట అంటే మనకి ఏదైతే లడక్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటిని ఆపడం కోసం ఒక ఐదు ఫార్ములాస్ని సెట్ చేసుకున్నారండి అందులో మొదటిది ఏంటండి అంటే విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాలి అంటే ఇక్కడ ఏంటండి అంటే డిఫరెన్సెస్ అనేవి డిస్ప్యూట్స్ కావకూడదు ఇక్కడ చూడండి చివరి పాయింట్లో నేను మీకు ఇచ్చాను అక్కడ చూడండి ఇంక్లూడింగ్ నాట్ అలౌవింగ్ ద డిఫరెన్సెస్ టు బికమ్ డిస్ప్యూట్స్ ద ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ చైనా ఎగ్రిడ్ ద బోత్ సైడ్ షుడ్ సీక్ ద గైడెన్స్ ఫ్రమ్ ఏ సిరీస్ ఆఫ్ కన్ససెస్ ఆఫ్ లీడర్ అండ్ డెవలపింగ్ ఇండియా చైనా రిలేషన్స్ ఇంక్లూడింగ్ నాట్ ఎలవింగ్ డిఫరెన్సెస్ టు బికమ్ డిస్ప్యూట్ అండ్ అంటే విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాలి ఇరు దేశాది నేతలు పలు భేటీల్లో నిర్ణయించిన అంశాలను మార్గదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి అంటే ఇదివరకు చాలాసార్లు ఇండియాకి సంబంధించి చైనాకి సంబంధించి మీటింగులు జరిగాయి కాబట్టి సో ఆ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మార్గదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ ఫార్ములా అండి సెకండ్ వన్ ఏంటండి అంటే ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు ఉభయలకి మంచిది కాదు కాబట్టి ఈ నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దులో కూడా డిస్కషన్స్ చేసుకోవాలి వెంటనే సైనికుల ఉపసంహరణ చేపట్టాలి అలాగే ఎల్ఏసీ వద్ద మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని ఏదైతే ఉందో అది ఈక్వల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవడం వలన ఉద్రిక్తతలు తగ్గించాలి తగ్గించుకోవచ్చు అని చెప్తూ రెండో పాయింట్ పెట్టుకున్నారండి ద టూ ఫారెన్ మినిస్టర్స్ ఆల్సో అగ్రీడ్ దట్ ద కరెంట్ సిచ్యువేషన్ ఇన్ ద బార్డర్ ఏరియాస్ ఈజ్ నాట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ నేషన్ అండ్ దేర్ ఫార్ దట్ ద బార్డర్ ట్రూప్స్ ఆఫ్ బోత్ నేషన్ షుడ్ కంటిన్యూ దేర్ డైలాగ్ క్విక్లీ డిసెంగేజ్ మెయింటైన్ ప్రాపర్ డిస్టెన్స్ ఈజ్ టెన్షన్స్ రైట్ సో నెక్స్ట్ వరకు సరిహద్దుల విషయంలో రెండు దేశాల మధ్య కుదిరినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ప్రోటోకాల్స్కే కట్టుబడి ఉండాలి ప్రోటోకాల్ అంటే ఏంటంటే అంటే రెస్పెక్టింగ్ అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కానీ రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు కానీ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కానీ కొంత సెక్యూరిటీ రావడం వాళ్ళకి కొంత గౌరవ మర్యాదలు చేస్తారంటే దాన్ని బేసిక్గా ప్రోటోకాల్ అంటాం మనం సో అలాంటి ప్రోటోకాల్స్ ఏవైతే ఎప్పటిదాకా కంట్రీ రెండు విషయాల్లో ఉన్నాయో వాటిని గౌరవించాలి అని చెప్పి చెప్పారండి అలాగే సరిహద్దుల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలి ఓకే అలాగే అంటే పీస్ఫుల్ పీ పీస్ అనేది ఉండాలి తప్పించే ఎటువంటి ఉద్రిక్తతలు ఉండకూడదు అని చెప్పి చెప్పారండి ద టూ సైడ్స్ ఆల్సో అగ్రిడ్ టు అబైడ్ బై ద ఆల్ ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్స్ అండ్ ప్రోటోకాల్ ఆన్ చైనా ఇండియా బౌండరీ అఫైర్స్ టు ఎన్ష్యూర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ద బార్డర్ ఏరియాస్ అండ్ అవాయిడ్ ఎనీ యాక్షన్ దట్ వుడ్ ఎస్కలేట్ ద మ్యాటర్స్ రైట్ సో ఇది థర్డ్ వన్ అనమాట అండ్ కమింగ్ టు ద ఫోర్త్ వన్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఒక డెఫినేషన్ ఉందండి ఆ డెఫినేషన్ ఏంటంటే డబ్ల్యూఎంసిసిసి ఓకే చూద్దాం ఇక్కడ సరిహద్దు వివాదాలని ఏదైతే బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయో దాన్ని ప్రత్యేక ప్రతినిధుల బృందం యంత్రాంగం ద్వారా పరిష్కరించేందుకు చర్యలు జరపాలి అంటే ఆల్రెడీ అంటే డైరెక్ట్గా దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కానీ అధినేతలు కాకుండా నార్మల్గా అంటే కొంతమంది ఎగ్జిక్యూటివ్ హెడ్స్ ఉంటారండి అందులోనే బ్యూరోక్రాట్స్ ఉంటారు రెండు దేశాలకు సంబంధించిన వ్యక్తులు కొన్నిసార్లు మనకి కమ్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ వ్యక్తులు కూడా ఉండొచ్చు అనమాట వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా అండ్ చైనా బార్డర్ అఫైర్స్ అండి ఈ కమిటీ అనేది మీటింగ్స్ పెట్టుకోలేదు టూ సైడ్స్ ఆల్సో ఎగ్రీ టు కంటిన్యూ హ్యావింగ్ డైలాగ్స్ అండ్ కమ్యూనికేషన్ త్రూ ద స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజం ఆన్ ద ఇండియా అండ్ చైనా బౌండరీ క్వశ్చన్ దే ఆల్సో అగ్రీడ్ ద ద వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా అండ్ చైనా బార్డర్ అఫైర్స్ డబ్ల్యూఎంసి షుడ్ కంటిన్యూట్స్ మీటింగ్స్ రైట్ అయితే ఫిఫ్త్ వన్ ఏంటంటే ఉద్రిక్తలు తగ్గిన వెంటనే ఇరు దేశాల మధ్య విశ్వాసం పొందించే విధంగా నిర్మాణాత్మక చర్యలు ఉన్నాయి అంటే స్ట్రక్చరల్ చేంజెస్ ఆర్ సపోజ్ టు డన్ ద మినిస్టర్స్ ఫర్దర్ ఎగ్రిడ్ ద ద టూ సైడ్స్ షుడ్ ఫాస్ట్ ఇన్ ద వర్క్ టు కంక్లూడ్ న్యూ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ టు మెయింటైన్ అండ్ ఎన్హాన్స్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ ద బోర్డర్ ఏరియాస్ అంటే ఒక స్ట్రక్చరల్ చేంజెస్ అనేది తీసుకొచ్చే విధంగా ఓకే అంటే ఒక కాన్ఫిడెన్స్ రావాలి ఉద్రిక్తలు తగ్గిపోవాలి రెండు దేశాల మధ్య కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలంటూ సో ఈ అగ్రిమెంట్ అనేది జరిగిందండి సో దీని మీద మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఈ ఐదు ఫార్ములాల్లో ఏది కరెక్ట్ కాదు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రో అని అడగచ్చు లేదంటే మనకి డబ్ల్యూఎంసిసి అనమాట ఇది యాక్చువల్గాను ఓకే దానికి సంబంధించి కూడా మనకు అడిగే అవకాశం ఉంటుందండి కాబట్టి మీరు బాగా చదవాలి అయితే ఇంకా చెప్పాలంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మనకి పంచశైలి అగ్రిమెంట్ జరిగిందండి ఓకే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏప్రిల్ ఎయిటీన్త్ అనమాట ఇండియాకి చైనాకి జరిగింది అది ఒకసారి చూద్దాం ఇండియాస్ డిజైర్డ్ పీస్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఆల్ కంట్రీస్ పర్టికులర్లీ ద బిగ్ పవర్స్ అండ్ నైబరింగ్ నేషన్స్ వైల్ సింగింగ్ అన్ అగ్రిమెంట్ విత్ చైనా అండ్ ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సారీ అండి ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఇండియా అడ్వకేటెడ్ ఒక అడ్హరెన్స్ టు ఫైవ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ నోనెస్ పంచషిల్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ బైలెటరల్ రిలేషన్స్ ఇట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్ మొత్తం ఐదు ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ఒకటి మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం అండి అండ్ అదర్స్ టెరిటరీ ఇంటిగ్రిటీ అండ్ సోవరంటీ అంటే ఏదైతే సమగ్రత ఉందో అలాగే సార్వభౌమత్వం ఉందో వాటిని రెస్పెక్ట్ చేసుకోవాలి ఈ చదరు రెండోది మ్యూచువల్ నాన్ అగ్రిగేషన్ అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకూడదు మ్యూచువల్ నాన్ ఎంటర్ఫిరెన్స్ ఇన్ ఈ చదర్స్ ఇంటర్నల్ అఫైర్స్ అంటే ఒకరి యొక్క అఫైర్స్లు అంటే దేశం సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయాల్లో ఒక దేశం మరో దగ్గర ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు నెక్స్ట్ ఈక్వల్ అండ్ మ్యూచువల్ బెనిఫిట్స్ అంటే ఏ పని చేసినా సరే ఇద్దరికి బెనిఫిట్ అయ్యే విధంగా చేయాలి నెక్స్ట్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అంటే శాంతి సహకారం అనేది పెంపొందించుకోవాలి ఇది పంచశైల ఒప్పందం అండి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ పంచశైల ఒప్పందం అనేది ఫిఫ్టీ ఫోర్లో జరిగినప్పుడు కూడా నైన్టీన్ సిక్స్టీ టూలో ఇండియాకి చైనాకి యుద్ధం వచ్చింది ఓకే అయితే షాంఘై కోఆపరేషన్ అనమాట ఇది ఎస్సీఓ ఇది మీటింగ్ అనేది జరిగిందండి మనకి మాస్కోలో జరిగిందండి ఆ మీటింగ్లో భారతదేశం చైనాకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు ఇద్దరు కూడా చేయడం జరిగిందనమాట అయితే మనకి బేసిక్గా ఈ పంచసేల్ ఒప్పందం ఎవరెవరికి వరకు జరిగిందంటే ఒకటి జవహర్ లాల్ నెహ్రూ గారికి అలాగే ఎన్ లై ఓకే అప్పటికి చైనా అధ్యక్షుడు అనమాట వీళ్ళిద్దరి మధ్య జరిగిందనమాట ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఇది లేటెస్ట్గా న్యూస్లోకి వచ్చింది కాబట్టి పంచసేలు అగ్రిమెంట్ కూడా చదువుకుంటే మంచిదనమాట చూడండి ఎస్సీ వంట షాంఘై కోఆపరేషన్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి అండ్ ఇది ఏంటంటే యురేషియన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ మిలిటరీ ఆర్గనైజేషన్ ఓకే ఎయిమింగ్ ద మెయింటైన్ పీస్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ అనమాట ఇది ఎప్పుడు క్రియేట్ చేశారంటే మనకి టూ థౌజండ్ వన్లో క్రియేట్ చేయడం జరిగిందండి కాకపోతే ఈ సైన్ ఎప్పుడు చేశారంటే టూ థౌజండ్ టూలో అండి అలాగే ఎఫెక్ట్లోకి వచ్చింది ఎప్పుడంటే టూ థౌజండ్ త్రీ అంటే త్రీ ఇయర్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ షాంగే కోఆపరేషన్ ఇక్కడ చూడండి ఎస్సీఓ కదా ఎన్ని సంవత్సరాలు ఇవి ఎస్ మూడు నెంబర్లు కాబట్టి టూ థౌజండ్ వన్లో సైన్ చేశారు క్రియేట్ చేశారు టూ థౌసండ్ టూలో సైన్ చేశారు టూ థౌసండ్ త్రీలో మనకి ఎఫెక్ట్లోకి వచ్చిందన్నమాట అలా గుర్తుపెట్టుకోవచ్చు అలాగే ఇట్ ఈజ్ అ స్టాట్యురీ డాక్యుమెంట్ విచ్ అవుట్లైన్స్ ఆర్గనైజేషన్ గోల్స్ ప్రిన్సిపల్స్ యాజ్ వెల్ యాజ్ ద స్ట్రక్చర్ అండ్ కోర్ యాక్టివిటీస్ తలకి అఫీషియల్ లాంగ్వేజెస్ తీసుకుంటే రష్యా అండ్ చైనా అనమాట ఓకేనండి రష్యన్ అండ్ చైనీస్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి ఓకే అలాగే నెక్స్ట్ ప్రియర్ టు క్రియేషన్ ఆఫ్ ఎస్ఈ వన్ టూ థౌజండ్ వన్ ఏంటంటే ఖజకిస్తాను చైనా అంటే ఇవన్నీ ఎవరెవరు క్రియేట్ చేశారు దీన్ని అంటే ఫౌండేషన్ కంట్రీస్గా చెప్పుకోవచ్చు మనం రష్యా తజికిస్తాన్ వర్ ద మెంబర్స్ ఆఫ్ ద షాంగే ఫైవ్ అండి అయితే నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎమర్జెడ్ ఫ్రమ్ ఏ సిరీస్ ఆఫ్ బార్డర్ ఓకే డిమోక్రేషిన్ అండ్ డీమిలిటరైజేషన్ టాక్స్ విచ్ ద ఫోర్ ఫార్మర్ సోవియట్ రిపబ్లిక్స్ హెల్డ్ విత్ చైనా టు ఎన్ష్యూర్ స్టెబిలిటీ అలాంగ్ విత్ ద బార్డర్స్ ఓకే బార్డర్కి సంబంధించి ఒకప్పుడు ఏవైతే మనకి సోషలిస్టిక్ కంట్రీస్కి ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన ఉన్నాయో అవన్నీ కలిపి ఇక్కడ ఫామ్ అయ్యాయి అనమాట మనకి అలాగే మనకి ఉజ్బికిస్తాన్ అనేది కూడా టూ థౌజండ్ వన్లో మనకి ఇందులో జాయిన్ అవ్వడం జరిగిందండి ఎప్పుడంటే మనకి ఇందులో ఎస్సీఓలు అనమాట అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో మొదటివి ఈ నాలుగు దేశాలనేవి ఫామ్ చేసుకుంటే ఉజ్బికిస్తాన్ అనేది టూ థౌజండ్ వన్లో వచ్చిన తర్వాత షాంగి కోఆపరేషన్గా మార్చారనమాట అలాగే భారతదేశం పాకిస్తాన్ ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యింది అంటే మనకి రెండు వేల పదిహేడులో జాయిన్ అయ్యి అనమాట రైట్ నాన్న అయితే ప్రస్తుతానికి మెంబర్షిప్ ఉన్న కంట్రీస్ తీసుకుంటే కజికిస్తాను చైనా కిర్గిజిస్తాను రష్యా తుజికిస్తాన్ ఉజ్బికిస్తాన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాను ఇరాన్ అబ్జర్వర్ స్టేట్స్ తీసుకుంటే మనకి అంటే పరిశీలక దేశాలు ఆఫ్ఘనిస్తాన్ బెలారస్ ఇరాన్ మంగోలియా అనమాట అయితే దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనకి స్ట్రెంగ్తనింగ్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ నైబర్ లైన్స్ అమాంగ్ ద మెంబర్ స్టేట్స్ అండి అలాగే ప్రమోటింగ్ ఎఫెక్టివ్ కోఆపరేషన్ అండ్ పాలిటిక్స్ ట్రేడ్ అండ్ ఎకానమీ అండ్ రీసెర్చ్ అంటే మనకి ప్రపంచంలో శాంతి ఒప్పందం చేసుకోవడానికి చాలా ఇవి ఉన్నాయి అనమాట లైక్ ఏంటండి అంటే ఇప్పుడు ఒక దేశం అనేది వేరే దేశంతో శాంతి ఒప్పందాలు చేసుకునే విధంగా కొన్ని దేశాలనేవి ఏం చేస్తాయంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఫామ్ చేస్తే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు బ్రిక్స్ తీసుకున్న సార్క్ తీసుకున్న ఏషియన్ తీసుకున్నా లేదంటే ఐఎస్ఓ తీసుకున్న ఇవన్నీ కూడా మనకు దానికి సంబంధించినవే సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో మనకు భాగంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి షాంగే కోఆపరేషన్ అనేది అలాగే నెక్స్ట్ తీసుకుంటే ప్రమోటింగ్ ఎఫెక్టివ్ కోఆపరేషన్ పాలిటిక్స్ ట్రేడ్ అండ్ ఎకానమీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ కల్చర్ అంటే టెక్నాలజీలో కానీ కల్చర్లో కానీ లేదా రాజకీయం పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఒకరినొకరు మనం ప్రమోట్ చేసుకోవాలి ఒక దేశాన్ని ఒక దేశం ఇంటర్నేషనల్ మార్కెట్లో అన్నది అలాగే ఎన్హాన్సింగ్ టైస్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ లేదంటే పవర్కి సంబంధించి కానీ రవాణాకి సంబంధించి కానీ టూరిజంకి సంబంధించి కానీ ఈ ప్రొటెక్షన్స్ అన్నింటిని కూడా ఎన్హాన్స్ చేసుకోవాలి ఎన్హాన్స్ అంటే పెంచుకోవడం అనమాట అలాగే మెయింటైనింగ్ అండ్ ఎన్ష్యూర్ పీస్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఇన్ ద రీజియన్ రైట్ అండి ఇవన్నీ అనమాట మనకి అంటే ఒక సెక్యూరిటీ పీస్ని మెయింటైన్ చేయాలి ప్రాంతాంతాలను అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ ఫెయిర్ అండ్ రేషనల్ న్యూ ఇంటర్నేషనల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఆర్డర్ అనమాట సో ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ అండి సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ నేను పంచేసే అగ్రిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇలా నేను మీకు ఏ టాపిక్ అనేది న్యూస్లోకి వచ్చినా సరే డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఎ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లనేషన్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఫార్వర్డ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ట్రై టు జాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ పీడిఎఫ్ అండి అలాగే ఆర్ఆర్బీకి సంబంధించి స్టాండర్డ్ జేకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి వీడియో చేయమని అడుగుతున్నారు స్టూడెంట్స్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఇట్ అంటున్నారు అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మోచ్ ఆల్ఫ్యూ అండ్ టేక్ కేర్